థ్యాంక్ యూ రే మాస్. సాయంకాలం దాకా ఆగలేను పద్మ, అందుకే ఇప్పుడే వచ్చేసాను. మొత్తానికి కళ్ళం కొడుకుని ప్రేమకు పెళ్లికి మధ్య మీ అరటి తోటకు మా ఇంటికి ఉన్నంత దూరం ఉంది. అంతేనా? అయితే మా ఇంట్లో తీసుకొచ్చి మీ పెరట్లో వేయించేస్తాను. ఆ అమ్మాయి మన హోటల్కి ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిదిరా, బాగా ప్రేమిస్తున్నా అని చెప్పారా? ఇప్పుడు చూడు. ఏమిటి ఏటికి ఏమైందో నేను గాబరా పడుతుంది. గాబరా పడతారా? క్యాబరా ఎవరు పడతారు? క్యాబరా ఎవరు పడతారు రా? ఏమండి ఈత కనిపించడం లేదా? నువ్వెవరు అయ్యా మహానుభావ? నువ్వు క్యాబరాకి వచ్చావా? లేదండి, నేను గీత కోసం వచ్చాను. ఏంటండి మోసం? క్యాబరా ఉందని పత్రికలో ఇచ్చి టేబుల్ చేసి మోసం చేస్తారా? ఏమండి కొంచెం ఆగండి. ఈత అలాంటిది కాదు, ఆ సంగతి నాకు బాగా తెలుసు. ఇతను పల్లెటూరు బై స్వామి కొంచెం తగ్గవయ్యా. ఇందాక చూస్తున్నాను మందు కొట్టి మున్సిపాలిటీ బండిలా ఎగిరి 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 పడుతున్నావు. మైనా మైనయా నీకు కావాల్సిన డాన్స్ కదా. బాగా వాయించాలే రాగా మూడు నెలలు చూసి అబ్బా అబ్బా వండర్ఫుల్ మే కండర్ఫుల్. నాయనా నువ్వు మామూలు మనిషివి కాదు. అలా నాడు అతను ఆ గజేంద్రుడి కాపాడడానికి వచ్చిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువి. బాబు గీత నీకేమవుతుంది? గీతకు బావనండి. బాబు ఇది చేతులు కావు. ఆవిడ ఎక్కడుందో ఎలా ఉందో కాస్త వాకపు చేసి. ఏమీ చెయ్యక్కర్లేదండి, గీత మా ఇంట్లోనే ఉంది. నువ్వెవరు తల్లి? నా పేరు లీల. గీతకి చిన్న యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఎలా ఉందండి? మరేం పర్వాలేదు, తన గురించి మీరు గాబరా పడతారేమని నన్ను చెప్పిరమ్మంది. మిస్టర్ రమేష్, కాలేజీ రోజుల్లో నన్ను అలవాటుగా ప్రేమించిన పెద్ద మనిషి రమేష్. ఈయన నా భర్త డాక్టర్ శేఖర్. అలా ఆశ్చర్యపోతున్నావు? భర్త ముందే ఇంత నిజాయితీగా మాట్లాడుతున్నానా? నిజాయితీ విలువ నీ చేతుల్లో మోసపోయేటైనా అర్థం కాదా రమేష్? కొందరు ఆడపిల్లలు తప్పుడడుగులు వేస్తే కుమిలిపోతారు. నాకు కావలసిన వ్యక్తి నా కథ చెప్పుకుని రక్షణ వెతుక్కున్నాను. కాలు జారిందని చెప్పాను. ఆయన డాక్టర్, నన్ను మళ్లీ మనిషిని చేశారు, పెళ్లి తీసుకున్నారు. యువర్ క్రేమ్. మీరు మహానుభావులు డాక్టర్, మహానుభావులు. నోనో, ఐఎమ్ జస్ట్ హ్యూమన్, మామూలు మనిషిని. తనకు జరిగింది చెప్పింది, నాకు చేతనైంది నేను చేశాను అంతే. పాపం అతన్ని బాగు చేయండి. చేసిన ఘోరాలకి పశ్చాత్తాపడ్డానికైనా కాస్త వ్యవధి కావాలి. పట్టా ఫ్రెండ్, టేక్ రెస్ట్, యు ఆర్ బెటర్ టుడే. వస్తాను. ఎంత పని జరిగింది గీత? జరగవలసిందే జరిగింది బావా. ఈ ఇంటి ఇల్లాలుగా రావాలనుకున్నాను, ఇలా వచ్చాను. ఇక్కడ ఉన్నట్టు అతను తెలుసా? త్వరలోనే తెలుసుకుంటాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఉండి ఏం సాధిస్తావు గీత? ఇంతకాలం భర్తను సాధించాలనుకున్నాను, ఇప్పుడు పగ సాధిస్తాను. గీత యాండి 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 యాండి, రేపు మా బావ ఇంటికి వచ్చేస్తున్నాడు. అబ్బా హాస్పిటల్లో తిరిగే పేరే వదిలిపోయింది. చూడమ్మా వారు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారా? ఎస్టేట్ పోయిన ముసలి జమీందారులాగా ఉన్నాడు. కాళ్ళు పనిచేయవు, ఎప్పుడూ వీల్ చైర్లో తిరగవలసిందే. మా బావ కాళ్ళున్న రోజుల్లో పెద్ద విలాస పురుషుడులేండి. విలాస పురుషుడు మూలపడితే ఎలా ఉంటాడో చూడాలని ఉంది.
ఆ